నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం గుండంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా 27వ ప్యాకేజీ ప్రారంభోత్సవం కోసం మంత్రి కేటీఆర్ వచ్చారు. అదే సమయంలో ఒక్కసారిగా అక్కడికి వచ్చారు డిసిసి అధ్యక్షుడు శ్రీహరిరావు. దీంతో ఆయనతో పాటు వచ్చిన కాంగ్రెస్ నేతల్ని అడ్డుకొని అరెస్ట్ చేసి పిఎస్కు తరలించారు. పూర్తి కాని ఎత్తిపోతల ప్రాజెక్టును ఎలా ప్రారంభిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు. సరైనటువంటిది కాదు, ప్రజలను మోసించడము వంచన చేయడం అని మేము మంత్రికి తెలియడానికి వస్తే పోలీసులను అడ్డుపెట్టి ప్రజల యొక్క గొంతును నొక్కేస్తున్నారు. ఇది ఫాసిస్ట్ పాలన, దొంగల పాలన, దోపిడి పాలన. ప్రారంభోత్సవం చేయడం అనేది ఇది సరైనటువంటిది కాదు, ప్రజలను మోసించడము వంచన చేయడం అని మేము మంత్రికి తెలియడానికి వస్తే పోలీసులను అడ్డుపెట్టి ప్రజల యొక్క